వెల్కమ్ బ్యాక్. మునుగోడులో సీఎం కేసీఆర్ సభకు మాజీ ఎమ్మెల్యే సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు 140 వాహనాలలో తరలి వెళ్లాయి. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చి సీఎం కన్వేలో పాల్గొని ర్యాలీ విజయవంతం చేసిన నాయకులకు, కార్యకర్తలకు చింతా ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ నాయకత్వం మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. మునుగోడులో జరుగుతున్నటువంటి మా ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోగ్రాంకు సంగారెడ్డి నియోజకవర్గం నుంచి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు చింతా ప్రభాకరణ గారి ఆధ్వర్యంలో సంగారెడ్డి నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున సుమారు 150 వెహికళ్లతోటి మునుగోడు సభను విజయవంతం చేయడానికి అందరం కూడా బయలుదేరి ఇక్కడి నుంచి మరి రాబోయే ఎన్నికలను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరం కూడా మేము మా అధ్యక్షుల వారి యొక్క ఆదేశానుసారము ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి మునుగోడుకు బయలుదేరుతున్నాం. జై తెలంగాణ. మునుగోడులో జరుగుతున్నటువంటి ప్రజాదీవెన కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి ఆశీర్వాదంతో, మరి ప్రజలతో ఈరోజు సమావేశం పెట్టుకున్నటువంటి ఒక భారీ బహిరంగ సభకి, మరి సీఎం గారితో మేము కూడా సంగారెడ్డికి సంబంధించినటువంటి నియోజకవర్గం తరపు నుంచి ఒక 140 వాహనాలతో మరి వారి ర్యాలీలో పాల్గొనటం నిజంగా కూడా మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి ఈ జిల్లాకు సంబంధించి ఆందోళన నియోజకవర్గం నుంచి, అదే రకంగా మరి నర్సాపూర్, గజ్వేల్ నుంచి కూడా, పటాన్చెరువు నుంచి కూడా మరి ఈ వాహనాలు మరి సీఎం గారి కాన్వేలో మరి మేమందరం కూడా పాల్గొని మరి ఆ ర్యాలీని విజయవంతం చేయటంలో మేము కూడా మరి కృతజ్ఞతలు అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు సీఎం గారితో పాటు మరి సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి మరి ముఖ్యులందరూ కూడా మరి ఈరోజు ప్రజాప్రతినిధులు, ముఖ్యులందరూ కూడా పాల్గొంటున్నందుకు మరి మేమందరం కూడా సంతోషపడుతున్నాం. మరి కేసీఆర్ గారి నాయకత్వం మరింత బలోపేతం కావడానికి మరి మేము కూడా మరి వారి నాయకత్వంలో మరి మేము ఈ ర్యాలీలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలియజేస్తూ జై తెలంగాణ.